సబ్బవారం మండలం సబ్బవారం మేజర్ పంచాయతీ గుర్లివారిపాలెం శివారులో బుడగ జంఘాల కాలనీలో వైఎస్ఆర్సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి దెడ్డం పద్మావతి ప్రచారంలో పాల్గొన్న పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అదిప్రాజు. ఎమ్మెల్యేగా ఈ రోజు నేను ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతున్నాను అంటే మీ అందరి ఆశీస్సులు, మీరు ఓట్లేసి గెలిపించి మీ ఆశీస్సులు ఇవ్వడం వల్లే ఇక్కడ నిలబడ్డాను. మొన్న ఇళ్ల పట్టాలకు సంబంధించినటువంటి కార్యక్రమానికి వచ్చినప్పుడు కూడా అనేక విషయాలు చెప్పారు. మళ్ళీ 2024 ఎన్నికలు మీ దగ్గరికి నేను వస్తాను కదా అమ్మా, మీకు ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకున్నాను, గర్వంగా మేము చెప్పుకునే విధంగానే పనిచేస్తాం అమ్మా. మీరు అందరూ కూడా ఆశీర్వదించండి. ఇప్పుడు మరి సర్పంచ్ గా, మరి పద్మావతి గారు, మరి మహిళా అని కూడా మీరు ఆశీర్వదించండి చేస్తున్నారు. ఆమె గుర్తు కత్తెర, గుర్తేంటమ్మా? ఒకసారి గట్టిగా కత్తెర గట్టికి మన అందరం కూడా ఓటేసి మరి సర్పంచ్ గా అత్యధిక మెజార్టీతో మరి ఆమె గెలిపించాలి. ఆమె గెలిపించడం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించినట్టే మనం భావించాలి. వేదిక ప్రతి ఒక్కరికి కూడా పెద్ద ప్రాంతం 5 వార్డులకు వస్తున్నాయి మీ అందరి ఓట్లు కూడా, ఒక దగ్గర కాదు. 14వ వార్డుకి సభ వరకు కనకదుర్గ గారు, అదేవిధంగా 18వ వార్డుకి మేరీ గ్రేస్ గారు, మెర్సీ గ్రేస్ గారు, అదేవిధంగా 16వ వార్డుకి గొర్రె నీలేశ్వరరావు గారు, అదేవిధంగా 18వ వార్డుకి గొర్రె అచ్చెన్నాయుడు గారు. వీళ్ళందరికీ కూడా మీ అందరూ నా గుర్తులన్నీ కూడా మీకు చెప్తారు. ప్రతి ఓటర్ దగ్గరికి వచ్చి మీ గుర్తు ఏంటి అంటున్నది చెప్తారు. మీరు అవన్నీ కూడా మర్చిపోకుండా అత్యధిక మెజార్టీతో మళ్ళీ ఇక్కడ ఇంకో పార్టీ కనబడకూడదు. మరి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పించి మన సభవరంలో ఎవరికి కూడా అడుగు పెట్టే అర్హత లేదు అనేటువంటి విధంగా మీరు అందరూ కూడా గెలిపించారు.